కృష్ణందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ నెహెమియా గారికి సంఘస్థులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు మరి శుభం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ దేవజనులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా పాస్టర్ మాథ్యూస్ గారికి మరి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాత్రి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ముందుకు వెళ్దాము. మరి పాస్టర్ మాథ్యూస్ గారు ఆల్రెడీ ప్రార్థించాడు, నేను నమ్ముతున్నాను దేవుడు ప్రార్థన విని జవాబిస్తాడని. ప్రైజ్ ది లార్డ్. మరి రాత్రి చివరి కూటము, ఈ కూటంలో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను కొన్ని చెప్పి వెళ్తాను. అయితే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, గలిబిలి చెందొద్దు. దేనికైనా ప్రవక్త అన్నాడు ప్రార్థన చెయ్యి. ప్రత్యక్షత కావాలా అయితే ప్రార్థించు, మోకాలపై నుండి దేవునికి ప్రార్థించు. అప్పుడు దేవుని ఆత్మ నీకు ఆ లోతైన విషయాలను తప్పకుండా నీకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మరియు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు చాలామందికి ఇక్కడ నాకు తెలుసు, బహుశా 90% అబౌవ్, 90% కంటే ఎక్కువ మందికి ఈ విషయాలు అర్థం కావడం లేదో నాకు తెలుసు. కానీ విత్తనం అనేది ఖచ్చితంగా పొలంలో నాటబడవలసి ఉంటుంది. ఆమేన్. అయితే ఆ విత్తనమే కొన్ని రోజుల తర్వాత అది మరలా తనను తాను బయలుపరుచుకుంటున్న సమయంలో అప్పుడు అది అందరికీ కనబడుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు విత్తనాన్ని విత్తాలి, అదే విత్తుచున్నాను. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు, మీరేం గలిబిలి చెందాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు సమయం ఇస్తాడు ఇప్పుడు ఏదైతే విత్తబడుచున్నదో దాని ఫలాన్ని అనుభవించడానికి. మీరు ఆ ప్రత్యక్షతను ఆ బయలుపాటును మీరు పొందుకుంటారు, ఆ సమయం అనేది వస్తూ ఉంటుంది. అప్పటి వరకు మీరు కనిపెట్టి ప్రార్థించడం, ఎక్కువగా దేవుని వాక్యం చదవడం, వర్తమానములు చదవడం, బైబిల్ని చదవడం, చాలా సామాన్యంగా జీవించడం, ఆయన రాకడ కొరకు కనిపెట్టడం. ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో మనం అందరం ఉన్నాము. ఆయన త్వరగా ఫిజికల్ బాడీతో, ప్రవక్త అన్నాడు భౌతిక శరీరముతో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ రాకడ, ఆ భౌతిక శరీరానికి వచ్చే ఆ రెండవ రాకడ కంటే ముందు వస్తున్న ఈ రాకడ, ఇది వాక్య రాకడై ఉన్నది. ఫుల్ వర్డ్ మేనిఫెస్టేషన్, సంపూర్ణ వాక్యం యొక్క బయలుపాటై ఉన్నది ఇది. ఆమేన్. మరియు అదే తలరాయి ఉన్నది. మరియు ఖచ్చితంగా దేవుడు మీకు విషయాలన్నీ బయలుపరుస్తాడు, ఎందుకంటే ఎత్తబడే విశ్వాసము సంగమునకు కలువరిగిరి వైపు చూస్తే దొరకదు. రక్షణ మాత్రమే కలవరిగిరిలో దొరుకుతుంది, విమోచన మాత్రమే కలవరిగిరిలో దొరుకుతుంది. కానీ ఈ శరీరాలను మార్పు చెందించాలంటే మనము ఇంకొక గిరి వైపు చూడవలసి ఉన్నది, ఇంకొక కొండ వైపు చూడవలసి ఉన్నది. అదే సూర్యాస్తమయం సమయం ఒక కొండ అయినది, అదే సన్సెట్ పర్వతం అయినది అది. ఆమేన్. అక్కడ మనకు ఎత్తబడే విశ్వాసం దొరుకుతుంది, అక్కడ మన శరీరాలు మార్పు చెందే విశ్వాసం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, ఈ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి? వాట్ ఈస్ ద అట్రాక్షన్ ఆన్ ద మౌంటైన్? దేర్ ఇస్ ఎ అట్రాక్షన్, ఒక ఆకర్షణ ఉన్నది. బైబిల్లో పర్వతం గురించి రాయబడ్డదా? దానిపైన ఏదో సంఘటన జరుగుతున్నది. ఆమేన్. యేసు ఎత్తైన పర్వతంపైకి తీసుకెళ్లాడు, అక్కడ ఒక సంఘటన జరిగించాడు. ఆయన రూపాంతరము చెంది, ఆమేన్, ఆయన రూపాంతరము చెందినప్పుడు మోషే మరియు ఏలియాలు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అలానే యేసుక్రీస్తు ఆ యొక్క గొలగాతనే ఆ కొండపైకి వెళ్ళినప్పుడు, ఆ కలవరి కొండపైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన సిలువలో రక్తం కార్చుట వలన సమస్త మానవ కోటికి రక్షణ, పాప క్షమాపణ, విమోచన, స్వస్థత, ఆశీర్వాదం అన్నీ కలిగినాయి అక్కడ. అలాగనే ఇప్పుడు మన కాలంలో 1963 సన్సెట్ పర్వతం పైన
మరలా ఆయన దిగొచ్చుట వలన, ఆ ఏడుగురు దూతలుగా ఆయన మరలా దిగొచ్చుట వలన, హల్లెలూయా, ఎత్తబడే విశ్వాసం వస్తున్నది ఇప్పుడు. అందుకే ప్రవక్త అమోసస్ చెప్పాడు, ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి? దేర్ ఈజ్ ఎ అట్రాక్షన్. కాబట్టి ఈ రాత్రి మీరేం కన్ఫ్యూజన్ కాకండి, ఏం భయం లేదు, నెమ్మదిగా దేవుడు తప్పకుండా మీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్. అయితే చాలా చాలా బాధకరమైన విషయం ఏంటంటే మూడే కూటాలు ఉండడం, అది చాలా చాలా బాధకరమైన విషయం. నేను బైబిల్లో అసలు మీకు సంగతి చెప్పాలా, ఇప్పుడు మన కాలం గురించే బైబిల్ మొత్తం ప్రవచిస్తుందని మీకు తెలుసా? మన కాలం గురించి, మన కాలంలో జరిగిన సంఘటనలు గురించి, హోల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం మొత్తము దీని గురించే ప్రవచిస్తుందని మీకు తెలుసా? యేసుక్రీస్తు సిలువ పైన మరణించక ముందు కొన్ని వందల లేఖనాలు ఆ సమయంలో నెరవేర్పు జరిగినాయి. కానీ మీకు తెలుసా, దానికంటే ఎక్కువ లేఖనాలు మన కాలంలో నెరవేర్పు జరిగినాయని, దానికంటే ఎక్కువ లేఖనాలు. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన శిలువ పైన రక్తం కార్చినప్పుడు ఆ సమయంలో జరిగిన ఆ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్ర ప్రవచనాలు నెరవేర్పు జరిగినాయో, దానికంటే ఎక్కువ మన కాలంలో నెరవేర్పు జరిగినాయని మీకు తెలుసా? అవి తెలుసుకుంటే మీరు అంటారు, యేసుక్రీస్తు మొదటి రాకడ కంటే నేను ఈ రెండవ రాకడలో అది ఏడవ సంఘ కాలంలో పుట్టినందుకు దేవానికి వందనాలు అంటావు, ఈ వర్తమానంలో నన్ను ఉంచినందుకు వందనాలు అంటావు. చాలామంది అనుకుంటుంటారు యేసుక్రీస్తు శరదారిగా ఉన్న దినాలలో నేను పుట్టుంటే ఎంత బాగుండు. కానీ మీకో సంగతి తెలుసా, దానికంటే ధన్యమైన జీవితము, దానికంటే ధన్యమైన కార్యాలు ఇప్పుడు మన కాలంలో నెరవేర్పు జరిగినాయి. ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్. ఆ కార్యాలు గనక మనకు దేవుని ఆత్మ ద్వారా ఆ జరిగిన విషయాలను దేవుడు మనకు చూపిస్తూ ఉంటే, వాటిని బయలుపరుస్తూ ఉంటే, ఆ కార్యాలు జరిగినవి మనం చూస్తున్నప్పుడు నిజం చెప్తున్నాను, నిజంగా ఒక వ్యక్తిని ధర్మశాస్త్రం మార్చలేదు, మార్పు చెందించలేదు, ప్రవక్తలు మార్పు చెందించలేరు. ఒక కృప మాత్రమే, ఒక ప్రేమ మాత్రమే ఏ వ్యక్తినైనా మార్చేది. ఇప్పుడు ఆ పరిచర్యనే మనకు జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రవక్త వర్తమానాన్ని మనల్ని మార్చదు, ఒక ధర్మశాస్త్రం మనల్ని మార్చదు. మనల్ని మార్చగలిగిన ఏకైక వర్తమానము అంతరంగాన్ని, స్వభావాన్ని, గుణలక్షణాలను, జీవితాన్ని, శరీరాన్ని కూడా మార్చగలిగిన ఏకైక వర్తమానము తలరాయి వచ్చినప్పుడు మాత్రమే. ఖచ్చితంగా అది కృపా వర్తమానం. అది మరి రాత్రి ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త, మనందరికి బాగా తెలిసిన లేఖనం అది, చాలాసార్లు మనం చదువుకున్న లేఖనం. లూకా సువార్త 17వ అధ్యాయం. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైం, చాలా సమయం నేను తీసుకోను, ఎందుకంటే మేము వెళ్ళవలసి ఉన్నది. అయినా ఒక గంట మనం లేఖనాన్ని పరిశోధిద్దాము, బైబిల్ స్టడీ చూసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి, నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికీయబడుచుండిరి. అంతలో జరప్లరెము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి తన ప్రాణమును రక్షించుకొని గోడువాడు దానిని పోగొట్టుకొను దాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సత్యముగా కాపాడుకొను. ఆ రాత్రి ఇద్దరం ఒక మనిషి మీద ఉందరు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసిర్చుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడినను. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగవునని వారితో చెప్పెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణివైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా మేము నిజంగా ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రభువా. మా జీవితంలో నువ్వు మాకెంతో ధన్యతనిచ్చావు. మా ధన్యత మా డబ్బును బట్టి కాదు, మా ధన్యత మాకున్న హోదాలను బట్టి కాదు, మా ధన్యత మాకున్న సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, సుఖభోగాలను బట్టి కాదు, కానీ మా ధన్యత ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఈ విషయాలు మా కాలంలో నెరవేర్పు జరిగినా అనేకులు దానిని చూడకుండా, అసలు అనేకులు దానిని పట్టించుకోకుండా, అసలు వాళ్ళ తలలపై నుండి వాళ్ళ ప్రక్క నుండి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ నువ్వు మమ్మల్ని కృపచేత ఎన్నుకున్నావు దేవా. నీ కృపచేత, నీ ప్రేమ చేత జగతు పునాది వేయబడక మునుపు క్రీస్తులోను మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభువా. అందుకే ఈరోజు మాకు విషయాలను చూపిస్తున్నావు, మాకు విషయాలను బయలుపరుస్తున్నావు, మాకు విషయాలపైన విశ్వాసము కలిగిస్తున్నావు. ఆ విశ్వాసమే మమ్మల్ని తప్పక తీసుకెళ్తావనే నమ్మకాన్ని మాలో కలిగిస్తున్నది. మేము తప్పక ఎత్తబడే గుంపులో ఉంటామని, తప్పకుండా రెండవ రాకడలో ఆ ఎత్తబడే గుంపులో మేము ఉంటామని ఆ ఎత్తబడే విశ్వాసము మాలో కలగజేస్తుంది దేవా. ఓ ప్రభువా, సంఘము దీన్ని చూచే కృప దయచేయి. ఖచ్చితంగా ఈరోజు ఈ రాత్రి సంఘము దీన్ని చూచే కృప దయచేయి. అందరి తల అందరి యొక్క హృదయ నేత్రములు తెరువు ప్రభువా. అందరికీ ప్రత్యక్షత దయచేయి దేవా. అందరికీ బయలుపాటును దయచేయి దేవా. ముసుకును తొలగించు ప్రభువా. ఆ మర్మమై ఉన్న దానిని దాచున్న మర్మమును నువ్వు బయలుపరచు ప్రభువా. ఖచ్చితంగా నీ కార్యము నీ బిడ్డలకు అర్థమవునట్లుగా నీ అభిషేకాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. మరి ఏం పలకాలో నాకు తెలియదు ప్రభువా, ఎలా దీన్ని చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎన్నో విషయాలు ప్రభువా నా హృదయంలో ఉన్నాయి ఇప్పుడు, కానీ ప్రభువా వాటిని ఎలా నీ జనుల మధ్యలోనికి తీసుకురావాలో, ఏ విధంగా వాటిని జనులకు అర్థమయ్యే విధంగా బోధించాలో నాకు తెలియదు. కానీ నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఓహో ప్రభువా, నువ్వే సరి అయిన మాటలు దయచేయి, సరి ఆలోచనలు దయచేయి, ప్రత్యక్షతను నీ పిల్లల ముందుకు తీసుకొచ్చే విధముగా ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మికడ నిలబడి మాతో మాట్లాడునుగాక. మా అంతరంగ బోధకుడిగా కూడా అందరిలో ఉండి ప్రభువా అందరిలో దాన్ని బోధించే భాగ్యము దయచేదేవ. ఇక్కడ నువ్వు నిలబడి మాట్లాడుచుండగా అంతరంగ బోధకుడిగా ప్రతి ఒక్కరిపై అభిషేకాన్ని కుమ్మరించి వారికి అర్థమైనట్లు సహాయం చేదేవ. ఖచ్చితంగా నీవే ఈ చిన్న ఉపదేశంలో తోడుగా ఉండుము తండ్రి. ఈ చిన్న బైబిల్ పఠనంలో నువ్వు తోడుగా ఉండు ప్రభువా. ప్రతి బిడ్డను నువ్వు ఉజ్జీవపరచు, స్థిరపరచు. వారు నీ యొక్క స్థానమును, నీ శరీరములో వారి స్థానమును వాళ్ళు గుర్తించుదురు కాక. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆ స్థానాన్ని పొందుకునే భాగ్యం వాళ్ళకు దయచేయమని నీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు మూడు నామముల చేత ఆయన పిలువబడుతున్నాడు.
మూడు పేర్ల చేత ఆయన తనను తాను బలిపరుచుకుంటున్నాడు. ఒకటి మనిషి కుమారుడు, రెండవది దేవుని కుమారుడు, మూడవది దావీదు కుమారుడు. ఆమేన్. మరలా చెప్తున్నాను, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. మొత్తము మూడు నామములలో మూడు రకములైన పరిచర్యల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, ఈ మూడింటికి మూడు పరిచర్యలు ఉన్నాయి. ఈ మూడింటికి మూడు పరిచర్యలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా పోదా బ్రదర్ పోట్లేదు కొంచెం తడబడి. ఈ మూడింటికి మూడు పరిచర్యలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అనే ఈ పరిచర్యలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రవక్త పరిచర్య, రెండవది మెస్సయ పరిచర్య. ఆమేన్. అందుకే మనకు తెలుగు బైబిల్లో మనం వ్యాకరణమును సరిగా చూడలేం. ఇఫ్ యు గో టు ద ఇంగ్లీష్ బైబిల్, మీరు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే, ఆంగ్ల బైబిల్లోకి వెళ్తే, ఏ సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటారు, ఏ సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్. చూడండి, ఏ సన్ ఆఫ్ మ్యాన్, ఉదాహరణ ఏ అనే పదం ఎప్పుడు వాడతారంటే, ఒకటి దానికంటే ఎక్కువగా ఉన్నదానిని ఏ అనే మాట వాడతారు ఇంగ్లీష్లో వ్యాకరణంలో. ఉదాహరణ చెప్తున్నాను, ఈ బాటిల్ ఉంది ఇక్కడ, ఈ బాటిల్ ఇప్పుడు ది బాటిల్ కాదు, ఇది ది బాటిల్ అన్నారు. దీనిని ఏమంటారంటే ఏ బాటిల్. దీనిని ఎందుకు ఏ బాటిల్ అంటారంటే, ఇది ఒకటే లేదు ఇప్పుడు బాటిల్, దీంతో పాటు ఇంకో బాటిల్ కూడా ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఉన్న దానిని ఏ అనే పదం వాడతారు, ఒకే ఒక్కటి ఉన్నదానిని ది అనే పదం వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాని ఏ ఇండియా అనరు, ఎందుకంటే ప్రపంచంలో ఇండియా అనేవి చాలా లేవు, ఒకే ఒక దేశం ఉంది ఇండియా. కాబట్టి దానిని మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ది ఇండియా, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఉన్నది ఒకే ఒక దేశము, అది ఇండియా దేశం. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. అలానే ఏ అనే పదము ఎప్పుడు వాడతారంటే, ఒకటి కంటే అనేకమైనవి ఉన్నప్పుడు ఏ అంటారు. ది అనే పదము ఎప్పుడు వాడతారంటే, ఒకే ఒకటి ఉన్నప్పుడు ది అనే పదం వాడతారు. ఆమేన్. దాన్ని మనం తెలుగులో చెప్పలేం, ప్రాబ్లం అక్కడే ఉంది. తెలుగులో దాన్ని తీసుకురాలేం, లిపిని తీసుకురాలేం. దాన్ని ఇంగ్లీష్ ఆ గ్రామర్ని తెలుగులో మనం మన వ్యాకరణంలోకి కరెక్ట్గా తీసుకురాలేం మనం, నాకు తెలిసినంత మటుకు. అయితే ఇక దానికి ఉన్న ఒకే ఒక విధానం ఏంటంటే, దానిని మనము వ్యక్తపరచడం కష్టం, పదాలు లేవు దానికి. అయితే ఇక్కడ చూడండి, మనిషి కుమారుడు అనేది బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలకు ఇవ్వబడ్డ బిరుదు. ఓకేనా? సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు అనే ఈ యొక్క బిరుదు, ఈ యొక్క నామము, ఈ బిరుదు చాలామంది ప్రవక్తలకు ఇవ్వబడ్డది. ఉదాహరణ, నువ్వు ఒకవేళ ఏహెచ్కేలు గ్రంథంకి వెళ్ళావనుకో, అక్కడ ఏహెచ్కేలు గ్రంథంలో ఏముంటుందంటే, నరపుత్రుడా, యాక్చువల్గా ఇంగ్లీష్లో అది నరపుత్రుడా అని రాయబడ్డది ఇంగ్లీష్లో. తెలుగులో ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ సన్ ఆఫ్ మ్యాన్, నర అనగా మనుషుడు, పుత్రుడు అనగా కుమారుడు. నరపుత్రుడు అంటే అర్థము మనుష్య కుమారుడు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఏహెచ్కేల్ని దేవుడు అక్కడ మనిషి కుమారుడు అని పిలిచాడు, మరియు దానియేల్ని కూడా దేవుడు మనిషి కుమారుడు అని పిలిచాడు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు మనిషి కుమారులుగా పిలువబడిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ మనిషి కుమారులు వేరు, ఇక్కడ యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటున్న మనిషి కుమారుడు వేరు. ఆమెన్ అంటారా? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? చూడండి, వాళ్ళందరూ మనిషి కుమారులే,
వాళ్ళందరూ కూడా నరపుత్రులే, వాళ్ళందరూ కూడా మనిషి కుమారులే, వాళ్ళకు కూడా దేవుడు ఆ బిరుదులను పెట్టాడు, ఆ మనిషి కుమారుడనే బిరుదును వాళ్ళకు కూడా పెట్టాడు. కానీ వాళ్ళందరూ